హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ పై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఆ సినిమా పూర్తయినా ఎప్పుడు రిలీజ్ చేస్తామో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న వేళ గత కొద్ది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ మాత్రం భారీ ప్లాన్స్ చేస్తున్నాడట. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో చెప్పలేని ఈ హీరో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ప్రకటించే ప్లాన్లో ఉన్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, ఆ రెండు సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నాడట ఈ మాస్ మహారాజ్. రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేయబోతున్నాడు రవితేజ. అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కామెడీ డిటెక్టివ్గా కూడా కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాల్ని ఒకేసారి స్టార్ట్ చేసి సమాంతరంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట ఈ హీరో. ప్లానింగ్ అయితే బాగుంది, కానీ ఆ షూటింగ్ ఎప్పుడనేది ఇప్పుడు అందరికీ డౌట్. ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. జస్ట్ వారం రోజులు సెట్స్ పైకి వస్తే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆ వారం రోజుల షూటింగ్కు కూడా రానని చెప్పేశాడు రవితేజ. అలాంటి హీరో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేస్తానంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడట. ఈ ముచ్చట ఎప్పటికి తీరుతుందో చూడాలి. ఇప్పటికే వరుస ఫ్లాప్లతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. మరి ఈసారి అయినా క్రాక్ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.